కలర్ ఫోటో డైరెక్టర్ సందీప్ రాజ్ తో మాస్ మహారాజ్ రవితేజ మూవీ కూడా కన్ఫర్మ్ అయింది. అయితే ఈ మూవీలో మరో ఇద్దరు హీరోలు కూడా ఉండబోతున్నారు. క్రాక్ తర్వాత నుంచి రవితేజ గారు ప్రతి మూవీ నుంచి చాలా వేరియేషన్ ఉన్న కథతో సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ఇక ఇప్పుడు టైగర్ నాగేష్ రావు ఈగల్ మూవీస్ తో పాటు గోపీచంద్ మలినితో ఆర్టీ ఫోర్ జిఎం అనే వర్కింగ్ టైటిల్ తో ఒక సినిమా కూడా సెట్స్ పైకి వెళ్ళనుంది. ఈ మూవీ కూడా చుండూరు నేపథ్యంలో జరిగిన మారణకాండ నేపథ్యంలోనే సినిమా తెరకెక్కుతుంది. ఇక లేటెస్ట్ అందుతున్న సమాచారం ప్రకారం మాస్ మహారాజ్ రవితేజ గారు మరో ఇంట్రెస్టింగ్ మూవీకి సైన్ చేయడం జరిగింది. ఈ మూవీ విశేషాలు తెలుసుకునే ముందు రవితేజ గారు చేసిన మూవీలో మీరు ఎక్కువగా చూసిన మూవీ ఏదో కామెంట్ చేయడం మర్చిపోకండి. మాస్ మహారాజ్ రవితేజ గారి ఫ్యాన్స్ కోసం ఈసారి అల్టిమేట్ కాంబో కూడా ప్లాన్ చేసుకున్నాడు. అది ఇప్పటి వరకు కనీ విని ఎరగని రీతిలో రవితేజ గారితో డైరెక్టర్ సందీప్ రాజ్ కూడా ప్లానింగ్ చేస్తున్నాడు. అలాగే ఈ మూవీలో రవితేజ గారితో పాటు విశ్వాక్ సేన్ మంచు మనోజ్ కాంబోలో అద్భుతమైన రగడ్ మూవీ కూడా చేస్తున్నాడు. అయితే ఈ మూవీలో మంచు మనోజ్ ప్రతి నాయకుడి పాత్ర చేస్తున్నాడనే దానిపై కూడా ఇప్పుడు ఈ సినిమాపై భారీ హైప్ పెరిగేలా చేస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే టాలీవుడ్ లోనే ఇది మోస్ట్ క్రేజీ సినిమాగా అవుతుంది. ఈ ముగ్గురు కూడా వారు సొంత టాలెంట్ తోనే ఎదగడం కూడా జరిగింది. ఈ ముగ్గురికి తగిన కథ దొరికిందంటే ముగ్గురు కూడా చాలా వేరియేషన్ చూపించగల నటుల్లో కూడా చాలా ముఖ్యమైన వాళ్ళు. అందుకే ఈ మూవీ ఆడియన్స్ కు చాలా ఇంపాక్ట్ కూడా క్రియేట్ చేస్తుంది. ఇప్పుడున్న రవితేజ గారి ఫ్యాన్ బేస్ ను దృష్టిలో పెట్టుకుని సందీప్ రాజ్ అద్భుతమైన కథను కూడా రెడీ చేశారట. ఈ అల్టిమేట్ కాంబోలో తెరకెక్కుతున్న ఈ మూవీ కొత్త ప్రొడక్షన్ కంపెనీలో చేస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమాలో కాలభైరవ సంగీతం అందిస్తున్నాడు. తెలుగు సినిమాలో మల్టీ స్టార్ సినిమాలకు మంచి క్రేజే ఉంది. ఇప్పటి వరకు చాలా మల్టీ స్టార్ రిలీజ్ అయి సూపర్ హిట్స్ గా నిలిచాయి. తాజాగా టాలీవుడ్ లో మరో క్రేజీ మల్టీ స్టార్ కూడా రాబోతుంది. మాస్ మహారాజ్ రవితేజ త్వరలోనే ఒక మల్టీ స్టార్ చేయడానికి కూడా ప్లానింగ్ చేస్తున్నారు. ఇప్పటికే మాస్ మహారాజ్ రవితేజ మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో వాల్తేరు వీరయ్య సూపర్ డూపర్ హిట్ కూడా అందుకున్నాడు. ఇది కూడా మెగా మాస్ మల్టీ స్టార్ కావడంతో ప్రేక్షకులు కూడా బ్రహ్మరథమే పట్టారు. దీంతో పాటు రీసెంట్ గానే రవితేజ గారితో సుశాంత్ కలిసి రావణాసుర సినిమా కూడా చేశాడు. ఇక ఇప్పుడు సందీప్ రాజ్ దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్నాడు. కలర్ ఫోటో సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న సందీప్ రాజ్ ఇప్పుడు రవితేజ గారితో కలిసి ఒక అద్భుతమైన మల్టీ స్టారర్ మూవీ కూడా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాలో మరో హీరో కూడా నటిస్తున్నారు. ముందుగా ఈ సినిమాలో రవితేజ గారితో కలిసి శర్వానంద్ నటిస్తారని కూడా టాక్ వినిపించింది. ఇక ఇప్పుడు శర్వానంద్ ప్లేస్ లో మరో హీరో నటిస్తున్నట్టు ప్రచారం కూడా సాగుతుంది. శర్వానంద్ ప్లేస్ లో మాస్కర్ దాస్ విశ్వక్సే నటిస్తున్నట్టు కూడా వార్తలు వైరల్ అవుతున్నాయి. గతంలో సందీప్ రాజ్ దర్శకత్వంలో వచ్చిన ముఖ చిత్రం సినిమాలో లాయర్ పాత్ర నటించి మెప్పించారు విశ్వక్సేన్. ఇప్పుడు మరోసారి తన సినిమాలో సందీప్ రాజ్ విశ్వక్సేన్ ని హీరోగా తీసుకుంటున్నాడని కూడా టాక్ వినిపిస్తుంది. సందీప్ రాజ్ దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న ఈ సినిమాలో రవితేజ విశ్వక్సేన్ గురువు శిష్యులుగా కనిపిస్తున్నట్టు కూడా టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా స్టోరీ డిస్కషన్స్ కూడా కంప్లీట్ చేసుకుని షూటింగ్ స్టార్ట్ చేయడానికి కూడా మేకర్స్ రెడీ అవుతున్నారు. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ కూడా వినిపిస్తుంది. ఈ మూవీలో రవితేజ గారికి విలన్ గా మంచు మనోజ్ యాక్ట్ చేస్తున్నట్టు కూడా సమాచారం వచ్చింది. రవితేజను ఎదుర్కోవడానికి బలమైన విలన్ అవసరమని డైరెక్టర్ కూడా డిసైడ్ అయ్యాడట. అందుకే ఈ మూవీలో విలన్ కు చాలా పవర్ఫుల్ రోల్ ఉండడంతో మంచు మనోజ్ అయితే యాప్ట్ అవుతాడని ఆల్రెడీ సందీప్ రాజ్ మంచు మనోజ్ కు స్టోరీ కూడా వినిపించాడు. మంచు మనోజ్ స్టార్ హీరో అయినప్పటికీ విలన్ గా ఛాన్స్ వస్తే చేస్తానని పలు ఇంటర్వ్యూల్లో కూడా పేర్కొన్నాడు. దీంతో త్వరలోనే సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. డైరెక్టర్ సందీప్ రాజ్ మూవీ స్క్రిప్ట్ పైన చాలా రోజుల నుంచే వర్క్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ మూవీలో మాస్ మహారాజ్ రవితేజ గారు లెక్చరర్ పాత్రలో కనిపిస్తున్నట్టు కూడా టాక్ వినిపించింది. అప్పట్లో మిరపకాయ మూవీలో సార్ గా కనిపించిన మాస్ మహారాజ్ రవితేజ పీక్ లెవెల్లో ఎంటర్టైన్ చేశాడు. ప్రెజెంట్ ఈ మూవీలో రవితేజ గారు డబుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తాడని కూడా తెలుస్తుంది. అంతేకాకుండా విశ్వక్సేన్ స్టూడెంట్ రోల్ లో కనిపిస్తాడనే సమాచారం కూడా వస్తుంది. ఈ కాంబినేషన్ కనుక కరెక్ట్ గా సెట్ అయితే థియేటర్స్ లో విజిల్స్ పడడం కన్ఫర్మ్ అని కూడా అంటున్నారు ఫ్యాన్స్. త్వరలోనే మేకర్స్ సినిమాకు సంబంధించిన వివరాలు కూడా ప్రకటించే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం రవితేజ గారు వరుస సినిమాలతో బిజీగా ఉండడంతో పాటు డైరెక్టర్ కార్తిక్ గట్టమనితో ఈగల్, గోపీచంద్ మలినేనితో కూడా మరో సినిమా చేస్తున్నారు. ఇక టైగర్ నాగేశ్ రావు మూవీ దసరా సందర్భంగా 2023 అక్టోబర్ 20వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.